చెప్పి నశమెక్కించుకునేదాన్ని. మరే ఈ బేతంజర్ల మండలంలో ఊరు ఊరికి నా మనసులే ఉన్నారు. ఈ శ్రీహరింటే ఏమనుకున్నావో ముందా ఎవరితోనే గొడబడుతున్నావు? ఈ రంగాపురం సెంటర్ లో దిగాను అమ్మా, కాలేజీ పురవడుతున్నాను. ఏమన్నా తెలుసా? నీ చీర బాగుంది. కర్నూలు జిల్లాలో నేనే పెద్ద రౌడీని. ఇలాంటి రౌడీని నా ప్రాజెక్టులో 5-6 మందిని మంచం పొడికి తలుగులు పెట్టి కట్టేసి నన్నేం చేస్తారా అమ్మాయి? అవును అమ్మాయి, ఎంతసేపు నీ ఆటపాట నీదే, కానీ ఈ తల్లి శ్రీహరి మాట ఏం చేశావే? ఏ మాటే అపహరించడం? కానీ ఇంతతో ఈచ్ఛ బయటపడేమని ఎన్నిసార్లు చెప్పానమ్మా? వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయకు బొచ్చు పురుగు పట్టినట్టు ఎన్నిసార్లు చెప్పాను తల్లి నీకు. అమ్మా, అర్థం పెట్టిన వారిని ఇంట్లోనే ఆవులకి పెట్టలేక చూస్తున్నానమ్మా. పెట్టాడు అంటున్నావు అమ్మాయి. ఇంత పెట్టాడా? ఎవరికన్నా ఎక్కువ పెట్టాడు అమ్మా. ఈ దేవస్థానంలో రామస్వామి కన్నా ఎక్కువ పెట్టాడా? దేవస్థానం కమిటీ నంబర్ శ్రీనివాసులు కన్నా ఎక్కువ పెట్టాడమ్మా. రామస్వామి గారు మనిషి పుట్టుకున్న మనసు మాత్రం బంగారు తల్లి. పగలెళ్ళినా పెడతాడు, రాత్రిలినా పెడతాడు, చెప్తా మీద సంతకాలు పెడతాడే తల్లి. అంటే నీకేం పెట్టలేదమ్మా? ఎవరికే పిచ్చి ఎక్కించానంటున్నావు? ఎవరికి పిచ్చి బిడ్డ? ఆ భవానీ శంకరం గారు మొదలే పిచ్చివాడు. పిచ్చివాడికి పిచ్చకి ఒక పెద్ద గొప్పటమ్మా. కొత్త పల్లెలో ఎక్కించానమ్మా రామచంద్రారెడ్డికి. నన్ను చూడంగానే చంగి 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 అంటూ నా చుట్టూ గిరిగిరిగిరిగిరిగిరిగిరి మిగుతారమ్మా. అలా ఎక్కించాలి పిచ్చి అంటే. ఈ మద్రేడి దేవస్థానం కమిటీ చైర్మన్ వెంకటయ్య గారు నా మీద మోసపడి నా నిలువ బంగారు కొడుకు. శ్రీరంగనీతినే నిన్ను జరుగుతున్నవే. వేశ్య ఎన్నటికీ ఒకరి సొత్తు కారాదమ్మా, కేవలం విలయాలు మాత్రమే. అయినను నీ వెళ్ళి గాని ఏమీ లేని ఆ భవానీ శంకరంగాన్ని గురించి ఎందుకమ్మాయి నీకు ఇంత మొండిపట్టు? నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఈ లోటు లేకున్నాయి కదా. ఆ భవానీ శంకరంగాని మీద నీకున్న మోజు, ఆ లోటే ఈ లోటు. ఈ లోటులే లేకున్నాయి కదా. ఈ పాటికి నేను కోట్లు కోట్లు గడించేదన్నమ్మా. ఎట్లందుకే డబ్బమ్మా విత్తనున్నంత వరకే నీకు నిమరణము. నెతిపై ఎక్కిలుచు పొనగవలయు విత్తముడిగిన తోడనే విడియముడిగి.
అంటే మన ఇంటి కుక్క అమ్మా? పిచ్చి బిడ్డ, మన ఇంటి కుక్క అంటే నాకు కోపం. ఎందుకు? ఎందుకో తెలుసా? మన ఇంటికి లక్షలు లక్షలు తీసుకుని వచ్చేవారు చూస్తే బో 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 అని మరుగుతుంది. మన ఇంటికి 10 సార్లు వచ్చి బుట్ట పక్కన అంటాడు చూడమ్మా, వాడిని చూస్తే తోకొప్పుతుంది. డబ్బులు తెచ్చే కొత్త వారిని చూస్తే భోగోం అంటుంది, డబ్బులు అయిపోయిన పాత వారిని చూస్తే తోకొప్పుతుంది. అందుకే నాకు మన ఇంటి కుక్క అంటే కోపం. పక్కింటి కుక్కను అయితే బజారు కుక్కను బయటకు నెచ్చవలయో. అబ్బా అవునమ్మా. అమ్మా మరి నీ కాలం ఎలా చేసావే? అమ్మా నా శారీరకం మీదే నీకు సందేహం అంటే? నేను సక్రమమైన రీతిలో శారీరకం చేశాను కాబట్టి ఆ మిద్దెను కట్టించు. ఆ మేడలు కట్టించు. ఆ మేడల నువ్వు పెట్టుకున్న నగలు చేయించాను, నువ్వు కట్టుకున్న చీర కొని పెట్టావు. నిన్నగాక మన 20 సంవత్సరములు పూర్తి చేసుకుని నా ముందు నిలబడ్డావు బిడ్డ, నీకు నా శారీరకం మీద సందేహం అంటే? నేను శారీరకం చేసే రోజులలో మన ఇంటికి గుమ్మస్తాలు మొదలుకొని మినిస్టర్ల వరకు వచ్చావు. నిక్కర్ వేసుకుని కుర్రవాళ్ళు మొదలుకొని నిత్యానంద స్వామి కూడా మన ఇంటికి వచ్చేవాడు. వచ్చేవాడు గాని పాపం ఏమి చేసేవాడు కాదు. నా బోర్డుకు గంట ఊపడం గంటకు లోపల నాలుక కూడా లేదు. నా వ్యాపారం జోరుగా సాగేవాడు. మన ఇంటికి రాజులు వచ్చేవారు, రాజులు వచ్చేవారు, డాక్టర్లు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, ఆర్టీసీ కండక్టర్లు వచ్చేవారు. అమ్మాయి మన ఇల్లు ఆర్టీసీ బస్సు లాంటిదమ్మా. ఎక్కేవారు ఎక్కుతుంటారు, దిగేవారు దిగుతుంటారు, ఎక్కేవారు ఎక్కుతుంటారు, దిగేవారు దిగుతుంటారు. అంతేకాదు తల్లి, మన ఇంట్లో టెస్ట్ పాస్ అయితే గానీ బయట పాస్ కాలేరు మా ముండా కొడుకులు. మన ఇల్లు ట్రైనింగ్ సెంటర్ లాంటిది తల్లి. అన్నట్టు నా రోజుల్లో నేను చేసిన కనుక ఏమంటావా అమ్మాయి? చెబుతాను వినవే. కళ్ళు ఎంత పిసినారు పీలువి కొట్టాయినను, కళ్ళు అరగించే క్షణములో సాగుతున్నా సాగుతున్నాయి కదమ్మా, బిర్రగా షేపుకి వచ్చేది. షేపుకి వచ్చినప్పుడే పిండుకోవాలమ్మా పాలు. అమ్మాయి నా చేయి తగిలితే 70 ఏళ్ళ పాతింజనులు అవసరం ఎక్క సరే 100,000 గుంజిన ఊళ్ళో వాళ్ళ తిట్టి టూ టూ తబలా ముండా కొడక. నీకు ఎన్ని సార్లు చెప్పాను రా అమ్మా వైపు చూస్తూ వాయించుతున్న ముండా కొడక కళ్ళు మూసుకొని వాయించరా. అమ్మాయికి దిష్టి తగదు అమ్మా. ఎరువు తిట్టి పొరుగు తిట్టి ఊళ్ళో వాళ్ళ తిట్టి తపలిస్తు తిట్టి ఆరంభిస్తున్నావు. నీ జిమ్మాడ నెత్తిన బొచ్చంత పోయింది ఇంకా ఇప్పుడు పుల్లంటే అడవిలో తిరిగే పుల్లు కాదమ్మా, ఊర్లో తిరిగే పుల్లు అమ్మాయి. ఇలా చెరియంచు పంచకట్టు చెరియంత కండువా వేసుకుని మీషాలు పురితిప్పుతూ తిరుగుతుంటారు అమ్మా. మీషాలకు కొట్టిగడ్డమ్మలు కత్తులు మేము ఇలా మన ఇంటికి వచ్చిన రోజు చంగ్ 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 అంటూ వస్తారమ్మా. 5-6 ఇళ్ళు కట్టిన తర్వాత ఇల్లు కాలి ఒళ్ళు కాలి వీధిన పడి గోచి పెట్టుకొని అంటూ అలాంటి పిల్లలన్నమాట. పులి మంచి వాడైనా కూడలు కుక్కలు నాలించి వాకిట కట్టిన మన బొమ్మములోన కాలిడ పకీరును చేసి పంపిన లడ్డు జాంగ్రీ జిలేబీ. పిచ్చి బిడ్డ పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ లోని స్వీట్లు అనేది గుర్తొస్తున్నాయి. లడ్డూలు జిలేబీలు జాంగ్రీలు పెడితే మా తింటారా ముండా పురుగులు? నిన్ను నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకో ఆడుకుంటారే తల్లి. నేను అలా ఎందుకు చేశాను ఎంగిలి పెట్టి తినిపించిన ఏమమ్మా కమిటీ చైర్మన్ ఏమని అన్నారా? అదే మాకు పాడు
వెంగిలి చక్కెర పొంగలి రెండు ఒకటి. ఈ దేవస్థానంలో పనిచేసే పూజారి మద్దిలేటి స్వామి నా నోటి నుండి తాంబూలం తీసుకుందే గాని పూజారి మన ఇంటికి వచ్చాక పిల్లకి తీసి క్రాబ్ పెట్టాడు కొట్టి కాళ్ళ సప్పుడే. అమ్మా చాలా వరకు సంపాదించా ఎంత అమ్మా అంత సంపాదించాను ఇంత సంపాదించాను అంటావు కదా, మరి అదంతా ఇప్పుడు ఏం చేస్తా చెప్పవే. ఏం చేయమంటావమ్మా? ఈ దేవస్థానంలో పనిచేసేవాడు సుబ్బారెడ్డి ఒకప్పుడు ఒకప్పుడు ఈ ఊర్లో ఆయన కొట్టా నేను కొట్టా ఆయన కొట్టా నేను కొట్టా ఆయన కొట్టా నేను కొట్టా మందు కొచ్చేవాడు మందా ఏమ్మా అమృతమే సారాయ్ అది సారాయ్. ఏం సారాయ్? గుడి లేని ఊరైనా ఉందంటే నమ్మొచ్చు కానీ పలక సీసాలు లేని ఊరు ఉందంటే నమ్మ సత్యం. ఆ సుబ్బారెడ్డి ఏం చేసింది తెలుసా? ఒక చుక్క సారాయ్ నేను రెండు చుక్కలు వస్తుంది వాడి ఒక చుక్క నీకు రెండు చుక్కలా? మరి వాయనకు ఒక గ్లాస్ పోసుకో, నేను రెండు గ్లాసులు పోసుకో. వాయనకు 90 ఇచ్చా నేను క్వార్టర్ కొట్టా, వాయనకు క్వార్టర్ ఇచ్చా నేను ఫుల్ కొట్టా. ఫుల్ కొట్టి ఏమంటారు తెలుసమ్మా సుబ్బారెడ్డి? నా కళ్ళు చెబుతున్నాయి భావితరాల కూడా మన నాటక రంగాన్ని మరలా గుర్తు చేసి ఈ నాటకాల ప్రాముఖ్యతను ఇప్పుడున్న మరియు రాబోయే తరాలకు కూడా తెలియజేయాలన్న సదుద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాం. నాటక రంగ అభివృద్ధి పునరుద్ధరణకు మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి మీ బంధువులకి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా